సాక్షిపత్రికలో వచ్చినటువంటి అభివృద్ధి ఏదైతే మనకు వార్తలు ఉన్నాయో అవన్నీ కూడా విశ్లేషణ చేస్తున్నాను. నా పేరు వై చెన్నకేశవ రెడ్డి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చెప్పినటువంటి దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి అంశాల మీదనే విశ్లేషణ చేస్తూ ఉన్నాను. అభివృద్ధి ఎంత ముఖ్యమో సంక్షేమం అంతే ముఖ్యం. సాక్షి సత్యమేవ జయతే. ఇక సంక్షోభాలను తట్టుకునేదేలా క్యాష్ ఇస్తారా కేటాయిస్తారా అంటూ బడ్జెట్లో మహిళలు భరోసాపై ప్రత్యేక కథనం. ఇక తిరంగాకు అవమానం, ప్రధాని మోడీ విచారం. గణతంత్ర దినోత్సవం రోజున ఢిల్లీలో జాతీయ జెండాకు జరిగిన అవమానాన్ని చూసి దేశం యావత్తు తీవ్ర విచారణలో మునిగిపోయిందని ప్రధాని మోడీ అన్నారు. ట్రాక్టర్ పేరేడ్ సందర్భంగా ఎర్రకోట వద్ద మత జెండాను ఎగురవేయడాన్ని ఉదహరిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు మోడీ గారు. మోడీ గారు నెక్స్ట్ రైతు నేతల వ్యాఖ్యలు. ప్రధానిపై గౌరవము ఉంది, రైతులకు ప్రధాని అంటే గౌరవం ఉందని, తమ ఆత్మగౌరవాన్ని కాపాడుకునే విషయంలోనూ వారు స్థిరంగా ఉన్నారని రైతు నేత రాకేష్ తియాకత్ ఆదివారం స్పష్టం చేశారు. చర్చలకు సానుకూల వాతావరణం ఏర్పడాలంటే ముందు అరెస్ట్ చేసిన రైతులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వర్షపాతంపై స్కేమెట్ అంచనా 2021 సాధారణమే, ఈ ఏడాది దేశంలో చాలా ప్రాంతాల్లో వర్షాలు సాధారణ స్థాయిలోనే ఉంటాయని స్కేమెట్ తెలిపింది. జూన్ సెప్టెంబర్ నెలల్లో వానలు సాధారణంగానే ఉంటాయని అంచనా వేసింది. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం గడ్డు పరిస్థితులే కొనసాగుతాయని ఆదివారం తమ వెబ్సైట్లో వివరించింది. ఇక కేంద్ర ప్రభుత్వము ఖచ్చితంగా పచ్చజెండా, ఇక థియేటర్లు ఫుల్, దేశవ్యాప్తంగా 100% సీట్లు సామర్థ్యంతో సినిమా హాలలో ప్రదర్శనకు కేంద్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. కేంద్ర హోంశాఖ ఇటీవల జారీ చేసిన నూతన కోవిడ్ మార్గదర్శకాలకు అనుకూలంగా కేంద్ర మంత్రి ప్రకాష్ జావడేకర్ ఆదివారం ప్రామాణిక నియమావళిని విడుదల చేశారు. ఆర్థిక భారతావనికి టీకా వేస్తారా? బడ్జెట్ టైం, స్కూల్ బెల్ మోగింది, నేటి నుంచి తెరుచుకోనున్న బడులు కాలేజీలు. ఇక ముఖ్యంగా మనం గమనించుకున్నట్టయితే కమలం వర్సెస్ టీఆర్ఎస్, చల్లా ఇంటిపై బీజేపీ దాడి, బీజేపీ ఆఫీస్ వాహనాలకు టీఆర్ఎస్ ప్రతి దాడి. ఇక మా ఓపిక నశిస్తే బయట తిరగలేరంటూ బీజేపీ నేతలకు మంత్రి కేటీఆర్ హెచ్చరిస్తూ ఉన్నారు. నేడు నెవర్ బిఫోర్ బడ్జెట్ పార్లమెంటులో ఉదయం 11 గంటలకు ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారాం, మీరు ప్రేమించే వారిని కాపాడడానికి భారతదేశం నంబర్1 అంటూ 2-3 అడ్వర్టైజ్మెంట్లు రావడం జరిగింది. ఇక ముఖ్యంగా మనం గమనించుకున్నట్లయితే కేంద్ర బడ్జెట్పై బోలెడు ఆశలు, లేఖలో హరీశ్రావు చేసిన విజ్ఞప్తులు. ఇక కేంద్ర వరంగల్ మార్గాన్ని ఆధునీకరించండి, బీసీ కోటా 52% పెంచాలి, స్కూల్ బెల్, ఇంటింటికి రేషన్ పథకం, పేదల కోసమే ఏపీ ఎన్సీఈ ప్రొసీడింగ్పై హైకోర్టు 48 గంటల్లో కమిషన్ వద్దకు వెళ్లాలని సర్కార్కు ఆదేశం. ఇది ఒక రాజకీయ పార్టీ కార్యక్రమం ఎంతమాత్రం కాదు, ఈ పథకం అమలుకు జరగాల్సిన అవసరం ఉంది. ఈ పథకం పేదలకు ఎంత అవసరమో గమనించండి, 5 రోజుల్లో నిర్ణయం తీసుకోవాలని కమిషనర్కు స్పష్టం. ఏపీ ప్రభుత్వం ఫిబ్రవరి 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా తలపెట్టిన ఇంటింటికి రేషన్ పథకం పేద ప్రజలు ఉద్దేశించింది అని, అందువల్ల ఈ పథకం అమలు జరగాల్సిన అవసరం ఉందని ఆ రాష్ట్ర హైకోర్టు స్పష్టం చేసింది. ఈ పథకం ఒక రాజకీయ పార్టీ చేపట్టిన కార్యక్రమం ఎంతమాత్రం కాదని, అది ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం అని తెలిపింది. అందువల్ల రాజకీయ నాయకులతో రాజకీయాలతో సంబంధం లేకుండా ఇంటింటికి రేషన్ పథకాన్ని ఇవ్వాలని చెప్పేసి చెప్పినట్లు మనకు వార్త వస్తూ ఉంది. స్కూల్ బెల్ శాతానికి పెద్ద మార్చండి, మంత్రి గడ్వారి ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ కేంద్ర మంత్రి జయవేల చేతుల మీద కబుర్లు అన్న మారుతమ్మ చంద్ర ఆవిడతో కరోనా యోధులకు అవార్డులు. పీఠానికి తమ వాటా రుచులు పెంచకుంటే అధికార పీఠాన్ని కూల్చేస్తామని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జుజాల శ్రీనివాస్ గౌడ్ గారు హెచ్చరించారు. ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ ఆధ్వర్యంలో ఎంఆర్పిఎస్ తెలంగాణ మాల మహానాడు బీసీ కులాల సమైక్య మైనార్టీ కులాలతో కలిసి సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా బడుగుల రిజర్వేషన్ పరిరక్షణ సమితిని ఏర్పాటు చేశారు. జుజాల మాట్లాడుతూ అగ్రవర్ణాల్లో 3% జనాభా పేదరికంలో ఉంటే వారికి 10% రిజర్వేషన్ కల్పించడంలో అంతర్యం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఫస్ట్ అండ్ ఫైనల్ ఇయర్స్కే ప్రత్యక్ష బోధన, ఇక ఎస్సీ కార్పొరేషన్ దరఖాస్తు గడువు పొడిగింపు.
గురుకులం సర్వం సిద్ధం, ఉద్యోగులతో పాటు ఆర్టీసులో వేతన సవరణ, దేశవ్యాప్తంగా మద్దతు కూడగట్టాలి. రైతు ఉద్యమంపై సిపిఐ జాతీయ సమితి సమావేశంలో నిర్ణయం. రాష్ట్ర స్థాయిలోనూ తీవ్రతరం చేయాలి. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విజయవాడలో జాతీయ మహాసభలు. ఇక ఆసుపత్రిలో రాజాను పరామర్శించిన ఎమ్మెల్సీ కవిత, రాజాకు ఎమ్మెల్సీ కవిత పరామర్శ. ఇక మనకు సంఘటితమైతేనే ఎదుగుదల బ్రాహ్మణ ఐక్యవేదిక పిలిపిస్తోంది. మన జ్యోతి వెలిగించి సదస్సును ప్రారంభించిన డాక్టర్ కెవి రమణాచారి. ఇక మనకు ముఖ్యంగా గమనించిందంటే ట్విట్టర్ వీరులు ఉన్నట్లు కనిపిస్తోంది. చిన్న ఆశలే సారు, పెద్ద మనసు చూపరు అంటూ బడ్జెట్ గురించి మనకు చెప్తా ఉన్నారు. ఇక ముఖ్యంగా ఇక భార్య నగలు అమ్మి షాప్ రెంట్ చెల్లించా అంటూ 4 నెలలుగా కిరాణా షాపును మూసేశాను. ఈ 4 నెలల షాప్ రెంట్ 80,000 చెల్లించేందుకు నా భార్య మోహర్నిశ 2 తులాల బంగారం గొలుసు అమ్మాను. అంతకుముందు షాప్ అడ్వాన్స్ కోసం 2 లక్షలు 5 లక్షలు సరుకులు కొనుగోలు చెల్లించాను. ఇంతలోనే షాప్ మూతపడడం, 4 నెలలు మూసివేయడంతో ఖర్చులే తప్ప ఒక్క పైసా ఆదాయం రాలేదు. ప్రభుత్వం స్పందించి జగనన్న తోడు కింద మాకు వడ్డీ లేని రుణాలు ఇప్పించాలంటూ కర్నూలు నుంచి ఒక కిరాణా వ్యాపారి అడుగుతూ ఉన్నారు. ఇక కుటీర పరిశ్రమలను ప్రోత్సహించాలి. ఈ కరోనా టైంలో ప్రతి వాళ్ళు నష్టపోవడం జరిగింది. అంతా ప్రభుత్వమే కాదు, ఈ కేంద్ర ప్రభుత్వం కూడా కొంత సహాయ సహకారాలు అందించాలని మేము కోరుతున్నాం. రెస్టారెంట్లకు జిఎస్టీ మినహాయింపు ఇవ్వండి, అలా తగ్గించినట్లయితే ఉంటుంది. వ్యవసాయ పనులు ఉపాధి హామీలో చేర్చాలి. రోజు కూలి పనిచేస్తేనే ఇల్లు గడుస్తుంది. ఉపాధి హామీలు 100 రోజులు పనులు చేసినాక పని దొరకలేదు, పైసలకు ఇబ్బందిగా ఉంది. కేంద్ర బడ్జెట్లో వ్యవసాయ పనులు ఉపాధి హామీ పథకంలో చేరిస్తే ఊళ్ళలో నిత్యం పని దొరుకుతుంది అంటున్నారు. కూలీ రేట్లను కూడా పెంచాలి, కూలీలకు బీమా ఇవ్వాలి అంటూ మనకు గాంధీనగర్ వ్యవసాయ కూలీ ప్రొఫెసర్ అపూర్ణ గారు హుస్నాబాద్ రూరల్ సిద్దిపేట నుంచి చెప్తున్నారు. ఇక జయం జయం మహారాణి నిర్మలా సీతం, క్యాష్ ఇస్తారా కేటాయిస్తారంటూ మనకు గురించి ఇక్కడ మనకు బడ్జెట్ ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ మనకి ఈరోజు ఇది సామాన్యుల బడ్జెట్ అని, ఇది రైతుల బడ్జెట్ అని, ఇది వ్యాపారం బడ్జెట్ అని, ఇది ఉద్యోగుల బడ్జెట్ అని ఏటా ఏదో ఒక వ్యాఖ్యానం వినిపిస్తుంది. ఈసారి మాత్రం ఇది పూర్తిగా మహిళా బడ్జెట్ అనవలసిన అవసరమైతే ఉంది. ఎందుకంటే మహిళ ఒక నిర్మలా సీతారాం దక్షిణాదికి రాష్ట్రాలకు చెందినటువంటి మహిళ ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఇక మహిళ క్యాష్ ఇస్తారా కేటాయిస్తారా అంటూ స్త్రీ సంక్షేమానికి ఎక్కువగా బడ్జెట్లో కేటాయిస్తున్నట్లు చెప్తున్నారు. ఇక అమ్మ చేతి తీపి రుచి అంటూ వాడతా మదర్స్ డే, పిల్లల బాధ్యత తీరాక అమ్మలను కొంత విశ్రాంతి లభిస్తుంది. ఆన్లైన్ సోల్ అంటూ పుస్తకాలు వస్తువులు దుస్తులు నగదు రూపేణ ఎవరైనా సాయం చేయాలనుకున్న దాతలు వారి కోసం సదరు స్వచ్ఛంద సంస్థను వెతుకుతూ ఉంటారు. ఈ వెతుకులాటలో తమ సాయం సరైన వారికి చేరుతుందా లేదా అనే సందేహం ఉంటుంది. బెంగళూరు వాసి సోనికా గ్లాడెట్ నాయక్, ఈ పరిహారమే ఏది లేవని తెలిసి ఆశ్చర్యపోయింది. ఎన్జీఓల అనుసంధానం, ఈ అంతరాయాన్ని తగ్గించడానికి దేశంలో ఉన్న ఎన్జీఓలను అనుసంధానించే ప్రయత్నం చేయడం మొదలుపెట్టింది. సోనికా వ్యక్తులు కార్పొరేట్లు ఎన్జీఓలను కలిపే ఒక వేదిక అయిన హ్యాపీ సోల్ను ప్రారంభించింది. బెంగళూరు కేంద్రంగా ఏర్పాటైన ఈ పోర్టల్ ద్వారా అనాథాశ్రమాలు, వృద్ధాలయాలు, జంతువులు ఆశ్రయాలు, నిరుపేదల పాఠశాల జాబితా చేరింది.